ओम नमो वेंकटेशाय कल्याणं परमात्मदेव मनिषं श्री वेंकटेशं भजे आपादमस्तकं श्रीवारी दर्शन भाग्यान्नि पोंदुतू श्री वेंकटेश्वर भक्ति चैनल प्रत्यक्ष प्रसारण द्वारा श्रीवारी कल्याणोत्सवान्नि अत्यंत भक्ति भावनायुक्तमैनटुवंटि विधानंतो वीक्षिंचे भक्तवरेण्युलंदरिकी सादर हृदयपूर्वक स्वागत नमस्सुमांजल वैशिष्यान्नि अनुसंधानं चेस्तू ఈ కళ్యాణోత్సవ విశేషాలను స్వామివారి వైభవాన్ని స్వామి అనుగ్రహం లభించిన మేరకు అనుసంధానం చేసుకుందాం. ఈ స్వామి సర్వాంతర్యామిగా విరాజిల్లుతాడు, అనంత కళ్యాణ గుణ సంపన్నుడై వెలుగొందుతాడు, ఆశ్రిత వాత్సల్యక జలధి అని పిలిపించుకుంటాడు, అపార కరుణా సింధువు అని అందరూ కూడా ఆనందపడేటట్లుగా ఆ స్వామి యొక్క దివ్య దర్శన భాగ్యం మనం ఈ రోజున కళ్యాణోత్సవ రూపంలో పొందగలుగుతూ ఉన్నాం. వైఘానస భగవత్ శాస్త్రోక్త రీత్యా తిరుమల దివ్యక్షేత్రంలో నిర్వహించే నిత్య కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ ఆ మంత్రాలను విందాం. ओम धारा
సకల విధములైనటువంటి ఉపచారములే సర్వోపచారములు. వైఘాన భగవత్ శాస్త్రోక్తరీత్యా తిరుమల దివ్యక్షేత్రంలో నిర్వహించే నిత్య కళ్యాణోత్సవం లోక కళ్యాణ జగత్ కళ్యాణ కారకం. విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచన కైంకర్యములు నిర్వర్తించిన అర్చకస్వామివారు అంకురార్పణకు సన్నద్ధమవుతున్నారు. నేటి కళ్యాణోత్సవ విశేషాలను, స్వామి వైభవాన్ని శ్రీ మునుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి గారి ద్వారా తెలుసుకుందాం. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాలు పూర్తయి అంకురారోపణ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు అర్చకస్వాములు. కలౌ వెంకటనాయక కలియుగములకు ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. సర్వపాపాన్ని వేం ప్రాహు కటస్థద్దాహముచ్చేదే. అన్ని పాపములకు వేమ్మని పేరైతే ఆ పాపములను పోగొట్టేటువంటి వాడు కాబట్టి ఆ స్వామికి వెంకటేశ్వరుడు అనే పేరు. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రీతజేతనమందారం శ్రీనివాసమహం భజే.
ఆనంద నిలయుడు. భగవత్ కళ్యాణము లోక కళ్యాణం కోసం, కళ్యాణం కాంక్షయా మాస లోక కళ్యాణ హేతవే, లోక కళ్యాణం కోసం ఆ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నిత్యము అనేక మంది భక్తులు అనేక రకమైన కోరికలను కోరుకొని ఆ కోరికలు నెరవేరటం కోసం, ఆ కోరికలు నెరవేరిన తర్వాత స్వామికి తాము చెల్లించుకున్న మొక్కుబడులను చెల్లించుకోవడం కోసం ఆ కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. అలాగే వారు నూతన వధూవరులు పసుపు బట్టలతో వచ్చి స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకొని ఆ కళ్యాణ దంపతుల యొక్క అనుగ్రహంతో తాము సకల కళ్యాణములను అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఆ భగవత్ కళ్యాణాన్ని జరిపించుకుంటారు. అక్కడ అంకురారోపణ జరుగుతున్నది. స్వామి శ్రీనివాసుడు, ఆ స్వామి యొక్క గుణములు, ఆయనే శ్రీకృష్ణుడు, ఆయనే శ్రీరామచంద్రుడు. ఆయన రూపాన్ని చూచి అదే చూడరే మోహన రూపమని ఆ అన్నమాచార్యులు కీర్తించినటువంటి సన్నివేశం మనకు తెలుసు. ఆనాడు రుక్మిణీదేవి ఆ స్వామికి అగ్నిద్యోతనుడు అనేటువంటి బ్రాహ్మణుని ద్వారా సందేశం పంపినప్పుడు, ఎనీ గుణములు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకార మీక్షింప కన్నుల కహిల అర్థలాభంబు కలుగుతుండు, ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏనీ లసన్నామమే ప్రొద్దు భక్తితో నొడివిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్త మనవరతము నచియున్నది నియాన అనలేదు, కరుణ జూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోర. ఆయన సకల కళ్యాణ గుణ సంపన్నుడు. అందుకనే అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదోభవ దేవ దయాజలధే. తదుపరి ప్రతిసర బంధనం అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యానికి అర్చక స్వాములు సన్నద్ధమవుతున్నారు. వారు పఠించే మంత్రాలు వింటూ రక్షాబంధన వైశేషాన్ని మరలా తెలుసుకుందాం. సొన్నాను దత్తాంతపదాది హస్తాభయం భరగ్రే మృదయ వృదాయ షడ్ మావాహ యావే సగర్శీఠ మావాహ యావే అనంత బాబా నాగరాజ బాబా యావే శేషేర బాహో శేషాల మహాక్షుదాన ప్యామే ఉత్పాద ప్యామే శేషాయ మహా పాఠ్య ప్యామే గృహ ప్యామే ఆదమ ప్యామే శేషాయ మహా గురాభరణ వేరు అమే రామ మహా ప్యామే హోళ్ళొప్పంగ ప్యామే సర్వోపచారాంగ ప్యామే శేషాయ మహా సుప్రోదహాద ప్రణా పరదాభవందో हरे को ससुर वेद सुरा ससुर वेद रघुण स्वस्थ वराजराजा स्वस्थ द्यवा स्वस्थ वायु प्रभाव हे स्वस्थ भुवन से स्वते स्वस्थ दिता विश्व देवाद्या स्वते वे स्वागर वधुर स्वते देवावन रव स्वते सुत्र रुद्र पापंग्रावण स्वतवतरे वे सत्र इंद्र से स्वस्थ रोद देख स्वस्थ वृंदावृत रे సూర్యాదండవదాంగామహే స్వస్థే నందారమేక్షం దేవతానాం సమత్స భృగద్భువన వివారభేమ అంఘోగ్రహంగం స్వత్యాత్రేయ మనసా దాశ్యం ప్రణవాణి నమ్రమధ్యే స్వసిదం బాధోత్ ధ్రువం దేరాజావృణో ధ్రువం దేవోవృహే ధ్రువం లైంద సాటం దారయతాం ధ్రువం శుభం శుభం. సకల శుభదాయకం కదా ఈ కళ్యాణోత్సవ వీక్షణం. ఇంతకు ముందే విన్నాం రుక్మిణీదేవి వేడుకున్నటువంటి స్వామివారిని చేసుకున్న విజ్ఞాపన. మరి మనం కూడా గోవిందాన్ని వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏ ఇంట గోవింద నామము ఆనందంబుగ పలుకుదురో ఆ ఇంట వెంకటేశుని అనుగ్రహంబుగల్గు అంటారు. రక్షాబంధన కైంకర్యం ప్రతిసర బంధనము అంటారు. కంకణ ధారణాన్ని సామాన్యంగా చెప్పుకుంటాం. రక్షించేది ఈయనే. అలా వస్తున్నాడు మన ఇంటికి, మన చెంతకి, మన ముంగిటికి, మనందరినీ అనుగ్రహించడానికి స్వామి మన చెంతకు వేయించేస్తున్నాడు కదా భక్తులారా. ఇందరికీ అభయములు ఇచ్చి చేయి అంటాడు అనమాచారుల వారు. స్వామి అభయప్రదాత. శ్రీమద్ రామాయణంలో ఒక సందర్భంలో మనం చూసినట్లయితే, సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అని విభీషణుడు శరణు వేడాడట. శరణాగతి అంటే విభీషణ శరణాగతిని ఇప్పటికీ మనం చెప్పుకుంటాం శ్రీమద్ రామాయణంలో. ఆ విధంగా విభీషణుడికి శ్రీరామచంద్రుడు శరణు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత కాదు సుమా, చేసే సందర్భంలో సుగ్రీవుడు అన్నాడట. అతను శత్రుస్థానంలో ఉన్నటువంటి వాడు,
మరి ఎలా మనము అతనికి మీరు అనుగ్రహం ఇవ్వగలుగుతారంటే, అప్పుడు రామచంద్రుడు చెప్పినటువంటి ఒక మాట మనకు చాలా ఆదర్శమైనటువంటిది. ఒక మాట అంటాడు, సుగ్రీవా నీవే వెళ్ళి ఆ విభీషణుని ఇక్కడికి తీసుకుని రా, ఎవరైతే శరణివద్దని చెప్పాడో ఆ సుగ్రీవుడినే పంపిస్తున్నాడు, నీవే వెళ్ళి విభీషణుని నా చెంతకు తీసుకొని రా అంటూ ఇంకో మాట చెప్పాడు. ఇంకొక విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకో, సాక్షాత్తు రామచంద్రుడు అంటాడట, అక్కడికి నీ వెళ్ళిన తర్వాత సుగ్రీవుడు కాక రావణాసురుడే వచ్చి ఉన్నాడనుకో శరణు కోరటానికి, అయినప్పటికీ తీసుకునిరా, అంతేగాని వెనుదిరిగి రావద్దు అని చెప్పాడే అలాంటి శరణాగత వత్సలుడు. అందుకనే సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అంటాడు. ఇలాంటి విషయాలు వింటున్నప్పుడు రామాయణం చదవాలని, రామాయణం వినాలని, ఆదర్శమైనటువంటి రాముని యొక్క జీవన గమనం మనం అనుసంధానం చేసుకోవాలని అనిపిస్తుంది కదా. మరి అందుకనే అసలు ఈ రక్షణ చేస్తానని అప్పుడే చెప్పాడు, అవయం సర్వభూతేభ్యః దదామి యతద్వ్రతం మమ అని. అందుచేత ఆ విధంగా తన దక్షిణహస్తానికి కంకణధార నిర్వర్తించుకుని సర్వులను రక్షిస్తానన్నాడు, వీరువారనే తేడా లేదు. తర్వాత అమ్మవార్లు ఉభయ దేవేరులు చూడండి ఎంత స్వయోగంగా శోభాయమానంగా ఉన్నారో, ఆనందంగా ఉన్నారు ముచ్చటగా పెండ్లు కుమార్తెలుగా. మరి భగవద్ రామాంజాచార్యులు అమ్మవారి గురించి అంటారు, అకార ఉకార మకార సమ్మిళితమైనటువంటి ఓంకారయుక్త సమ్మిళితమై ఓం భగవన్ నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవతి కాతిశయాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్య అనపాయనీం నిరవజ్యాం దేవదేవ దివ్యమహిషీం అని. అంటే దేవదేవుని యొక్క పట్టమహిషిగా ఉన్నటువంటి ఈ తల్లి పురుషకారత్వం నిర్వర్తిస్తుంది, అనేక సుదీర్ఘమైనటువంటి శరణాగతిది. మరి సామాన్యంగా మనం చెప్పుకుంటే అన్నమయ్య తన సంకీర్తన పట్టాభిషేకంలో పరమాత్ముడైన హరిపట్టపురాణివి నీవే అన్నాడు. అదేవిధంగా కవిగారైతే సకలాభీష్ట ఫలప్రదాయనివి నీ సాక్షాత్కృతిని కోరి ఒక మారులమునందు నిలిపి సకల ఉద్వేగ కారుణ్య వీచకలంజిమ్మిడి అష్టవిధ లక్ష్మీయోగమిప్పించి మామక వృత్తాపమనంచుమా అని వేడుకున్నారు. మరొక దేవేరి భూమాత, కమలనాభుని వేణుగాన సుదంబుదిన్ మునిగి తేలిన పరిపూత దేహ అంటారు. అటువంటి భూమాత శ్రీభూసతులిద్దరూ కూడా కంకణధారణ నిర్వర్తించుకున్నారు. భక్తరక్షణ దీక్షా తత్పరుడైన స్వామివారిని నిరంతరము వెన్నట్టు ఉంటూ ఇప్పుడు అర్చకస్వామివారు కూడా కంకణధారణ. ఇదేనికంటే అర్చకస్వరి సాక్షాత్ చరరూపీణ సంశయాన్ని వైగాన సాగమం పేర్కొన్నది. అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన స్వామివారి కళ్యాణాన్ని భక్తితో నిర్వర్తించేటటువంటి అనుగ్రహాన్ని ఇవ్వమని వేడుకుంటూ భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ వారు కూడా కంకణధారణ అనుగ్రహించారు. ఇది రక్షాబంధనం, ప్రతిసర బంధనం, కంకణధారణ. తదుపరి అగ్ని ప్రధానంగా హోమం ప్రారంభిస్తారు. ఈ సందర్భంలో అర్చక స్వామివారు పఠించే మంత్రాలు వింటూ హోమాన్ని వీక్షిస్తూ నమస్కరిద్దాం, ఆనందంగా పరమానంద భరితంగా బ్రహ్మానంద సమ్మిళితమై స్వామి కళ్యాణాన్ని వీక్షిద్దాం. నమో వెంకటేశాయ. ఆహార కర్మ కృష్యేదోన్ జాగవేదోవనశ్రేణో ప్రవిడ్
श्रीमन् कृपा जलनिधे कृत सर्वलोक सर्वज्ञ शक्त नतवत्सल सर्वशेषिन् स्वामिन् सुशील सुलभश्रित पारिजात श्री वेंकटेश चरणौ शरणं प्रपज्ये। सुशीलुडायन सुशीलुनि एक भावं सौशील्यं एमा सौशील्यं महतः मंदैस्सह नीरंध्रेण संश्लेषः सौशील्यं అదిగో ప్రకృతి శోభలతో కలకలలాడుతూ ఆ తిరుమల పరిసర ప్రాంతములన్నింటినీ మనం చక్కగా వీక్షించగలుగుతున్నాం. జాతి చేత, విద్య చేత, ఐశ్వర్యము చేత తనకంటే తక్కువైన వారిని తనతో సమానంగా చూడటం సౌశీల్యం. ఇప్పుడే ప్రస్తావించారు రంగనాథన్ గారు విభీషణ శరణాగతి. విభీషణ శరణాగతి అని లోకంలో వాడుకలో ఉన్న మాటయ్యే కానీ రామచంద్రమూర్తి మటుకు తనను విభీషణుడు శరణు వేడాడు అని అనలేదు. మిత్రభావేన సంప్రాప్తం నచజేయం కథంచన దోషో యజ్ఞపి తస్యస్యా సదామేతదగర్హితం. శత్రుపక్షములోని వాడు విభీషణుని దగ్గరికి చేరదీయకూడదు అని సుగ్రీవుడు మాట్లాడినప్పుడు అతడు స్నేహధర్మంతో మన దగ్గరికి వచ్చాడు, నీవన్నట్లుగా అతనిలో దోషమున్నా నేను అతనిని దగ్గరికి తీసినా సత్పురుషులు అనేటువంటి వారు మెచ్చుకుంటారే కానీ ఏమాత్రము విమర్శించరు అని చెప్పి అప్పటికప్పుడు సౌమిత్రి చేత సముద్ర జలాన్ని తెప్పించి హనుమతో ఇసుకతో లంకా పట్టణమును చేయించి లంకా పట్టాభిషిక్తుని చేశారు విభీషణుని. సుగ్రీవునకు అనుమానం, ఇంతవరకు రామరావణ యుద్ధమే ప్రారంభం కాలేదే, అప్పుడే విభీషణుకు లంకా పట్టాభిషేకం చేశారు, రేపు రామరావణ యుద్ధం ప్రారంభమై రాముని బాణధాటికి తట్టుకోలేక రావణాసురుడు సీతను గనక అప్పగించినట్లయితే మరి ఒకసారి లంక వాగ్దత్తమైంది కదా, విభీషణునికు రావణునికి ఏ రాజ్యం ఇస్తారు అని ప్రశ్న వేశారు. అనఘ చరిత్ర మీకు శరణాగత రక్ష కులవ్రతంబు మీ సునిశిత బాణజాలముల చోకున కొర్వక వచ్చిన దశాననుండు తాన భయంబు వేడికొని తగబెట్లగునన్న అవ్విభుండు ఇనసుదు చూచి అట్లయిన ఇచ్చేదవానికి అయోధ్యనావుడు. అంతగా రావణాసురుడు బుద్ధి కలిగి సీతను తీసుకుని వచ్చి నాకు అప్పగించాలే కానీ నా అయోధ్యనే ఇస్తానన్నారు రామచంద్రమూర్తి. అది రాముని యొక్క గుణం. సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషన్ శ్రీనివాసుడే రాముడు, రాముడే శ్రీనివాసుడు, శ్రీనివాసుడే దశరథునకు పుత్రకామ్యేష్టి చేయమని నేను నాలుగు రూపాలలో నీకు కుమారులుగా జన్మిస్తానని చెప్పాడని మనం చారిత్రకమైనటువంటి పౌరాణిక గాథను మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి శ్రీనివాస రాఘవుడు అలాంటి మహా అద్భుతమైనటువంటి సౌందర్యం, పుంసాం మోహన రూపుడు, అలాంటి ఆ మోహన రూపుడు పుంసాం మోహన రూపుడైనటువంటి ఆ శ్రీనివాసుడు పెళ్లి కొడుకై ఆ శ్రీదేవి భూదేవి సహితమైనటువంటి ఆ స్త్రీలతో కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు ఆ స్వామి యొక్క అందం ద్విగుణీకృతమై వాడివో కంటిరటిరే వన్నెలవాడు పైడి మూలము కటారు పరుదులవాడు పెద్ద కిరీటమువాడు పీతాంబరమువాడు ఒద్దిక కౌస్తుభమణి ఉరమువాడు ముద్దుల మొగమువాడు ముత్తేల నామమువాడు అద్దిగో శంఖ చక్రాల హస్తాలవాడు అందిన కటిహస్తము అభయహస్తమువాడు అందెల గజ్జల పాదాలమరువాడు కుందనంపు ఈ మకర కుండలములవాడు కందువ బాహు పురుల కడియాలవాడు నగవు చూపులవాడు నాభి కమలమువాడు మొగపుల మొలనూళ్ల మొలవాడు చిగురు మూవివాడు శ్రీ వెంకటేశుడు తగు అల్మేల్ మంగ తాళి మెడవాడు. అలాంటి అల్మేలు మంగ తాళి మెడ కట్టబోతున్నారు. అలాంటి సందర్భంలో అక్కడ జరిగేటువంటి ఆ విశేషాలను మంత్రసహితంగా మనం శ్రవణం చేద్దాం. బ్రవరే తత్ర కష్టీణాం మధ్యే స్థిత్సనే కుసమయే సుమదేరయంతో
శ్రీధాత్రధార నగరం విగుణామేంద్ర భూయ నమాణే గురుం ప్రసన్న శ్రీ విఘ్నసే నమ అసస్వదాది నారాయణస్ అజిందాభక్త్యాభ్రయమానస్ మహాదలోకస్య మధ్యే పరబ్రహ్మమానాం మణేకోటి బ్రహ్మాండానాం వ్యాకరణం వ్యక్త మగధంగార ప్రదీయ తేజవాయు రాగాధాత్మకైరావృతే ఆత్మల్మగద బ్రహ్మాండ మండలే ఆసక్త గుణగోందే త్రయాగ్రే సదభక్తావర ప్రక్తస్య అదల విదల సుదల రాదల విహీదల సత్పాదాస్వాదలే భూలోక భూర్లోక ధవర్లోక బహర్లోక జలోలోక తపోలోత్తలోకాఖ్యత్వాగస్య ఉపవాఘే మహారాయమానస్య పనరాజక్షేరస్య సకస్రపణామన మండల మండదే అష్టదగ్దండ హుండాదండాదంబిదే లోకాలోకాదలవలేదే లవణనాత్తపురవృదే జంబా ప్రక్షేపర్దేవర్దేవదే మాఘేంద్రాదే సప్తకొడవరాదిదే యమగూఢాదృదాదట్టిదే ఇంద్రప్రహ్లాద్గే హరిపురుడ కింబర ఐరావతారాం ఇంద్రప్రస్థ మనగ పాంగల్ల స్వరయదే పంచాశత్కోది విస్తీర్ణ భూమండలే అఖండాద్గే జంబోద్భూవే భారతవర్గే భరతఖండ దండకారణ్యే ప్రజాపదక్షేత్రే సమభూమత్రేకాయా శ్రీ వెంగళలిగ్బాహే కృష్ణకావేర్యోర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగ క్షేత్రే వెంగడాచలే దశపూర్వేణాం దదావరేణాం తద్వంశానాం పితృణాం నరకాల విత్తేర్యామాద ప్రమాద సంవాద వైకుంఠాత్మలోకేడు స్వారప్య సామీప్య సాయుజ్య పదసమాక్షవరద్యర్థ శ్రీలక్ష్మీనారాయణ ప్రయత్నర్థ చదల్లక్ష ప్రభావాభే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేన వేదోక్త మార్గేన విఘ్నసోక్త ప్రకారేన మరేజక్త ప్రకారేన యమార్థ కన్యాదాన ఫల ప్రాప్త్యర్థ కన్యాదానం కారయ్యే అస్సశ్రీమరాజ నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంద కళ్యాణగణ గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య సంగవద్ధాంగిర కోటి సూర్య ప్రకాశస్య శ్రీమద్ వైకుంఠనాయకస్య శ్రీమద్వైశార్ధవాక్త ప్రకారేణ ఆంగీర్ధ భారత్త భారద్వాయ త్రయాణ ప్రవరామ భారద్వాగోత్రోద్భవస్య పంచవద వేదేన ప్రవర్తమానస్య పరత్వస్వావతారస్య భగవద పరమాదిదేవస్య శ్రీ మహావిష్ణో పరబ్రహ్మణోనత్రే ఆంగీర్ణ భారత భారద్వాజ త్రయాఢ పర్వామద భారద్వాగోత్రోద్భవస్య జగత్కారణబోధస్య మూల ప్రతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణాప్యాదవదాద్ ఉత్తసోవస్య భగవద సంఘావతారస్య శ్రీ మహావిష్ణో పరమాదిదేవ సంబణ పౌత్రాయ ఆంగీర్ణ భారత భారద్వాజ త్రయాఢ పర్వామద భారద్వాగోత్రోద్భవస్య సంవత్సరదారమాదారమందస్య అక్షావతార ప్రజమ్నావతారస్య శ్రీ మహావిట్టో ఆదినారాయణ పుత్రాయ ఆంగీర్ణ భారత భారద్వాజ త్రయాఢ ప్రవామద భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరివారాయ కిరీటకార కేయోర దివ్యావణ బోధిదాయ ప్రమన్న పారజాతాయ కౌస్తుభాలంగరాయ దివ్య పీతాంబరాయ దివ్యమాల్యోక శోభితాయ ద్విజావతారాయ స్వర్ణ గరుడవాగణ రూఢాయ అసిందాదేతర స్వభావలాకణ్య చోషోమయ రత్రాకరాయ అఖిల సాకాధ్యాయరో అఖిలలోక పవిత్రగోత్రాయ శ్రవణ నక్షత్ర మగర రాఘోజాదాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రుగ్ర సమాధ సకల వేదాధ్యాయరే
భాగవత్సవ ప్రవాళం ఔర్వయంజాడే ప్రవాళం భాగవతోద్భవేం సర్వాలంకారవదేం శ్రీ మహావిట్టో శ్రద్ధాంగదకయోర పాధారవిందాం శ్రీ మహావిట్టో వక్షస్థల నివాదనేం అతిసౌందర్యవదేం ఆనందగుణాత్మికాం నమో శ్యామలాంగేం ఉత్తరవలయ నక్షత్రే కన్యారోగోజాదాయాం అయో నిజాం భృగోత్సంకల్పదలయాం ఇమాం శ్రీదేవే నామ్నే ఇమాం కళ్యాం వృణీమహే దాస్యామే యుగ్మజస్వామాద్రవణ సకల వేదాధ్యాయనే కాశవసానయద్రత్రాహే ప్రవరాంగద కాశవదగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టో శ్రత్రాంగదకయోర పాధారవిందాం శ్రీ మహావిట్టో అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే ఆనందగుణాత్మికాం నమో శ్యామలాంగే రవదే నక్షత్రే మినరాసోజాదాయాం అయో నిజాం కసవ ప్రజాపదే సంకల్పదలయాం ఇమాం భూదేవే నామ్నే ఇమాం కళ్యాం వృణీమహే దాస్యామే కన్యాంకరహం పళ్ళాకణకా ప్రబోధాం దాస్యాం విట్టభేదభ్యం బ్రహ్మలోకేదువేదయ కన్యాంకులం గ్రహంసాబ్దే సుశీలాయు వేదే ప్రయోగం వేస్సామే ధర్మవాహర్తే సుసంబర సర్వబోధా సకల సర్వదేవతా ఇమాం కళ్యాం ప్రదాస్యామే ప్రీణాద కమలాపదే కన్యాధారవర్త సమర్థోస్తు భవంతో మహాంతోడనందో ప్రజాపద శ్రయామద పుష్కయోర్దాత్సవ కామస్వృత్తివానంద తస్యాదేవాజయగమా మోద ప్రమోదానంద పుష్కయోర్నిగత సవ శ్రుత్వ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే. ఇది నిత్య కళ్యాణోత్సవ వీక్షణ శుభవేళ. కన్యాదానాన్ని వీక్షించాం. భారతీయ జీవన వ్యవస్థలో జీవనగమనము నాలుగు ఆశ్రమ ధర్మాల్లో ఉన్నప్పుడు గృహస్థాశ్రమం విశేషం. మిగిలిన మూడు ఆశ్రమ ధర్మాలకు ఆశ్రయం ఇచ్చేది గృహస్థు. గృహస్థును ఆశ్రయించే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ అని చెప్తారు. ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మాన్ని మనం గమనిద్దాం. ఇందాక అర్చక స్వామివారు పఠిస్తూ దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం నరకాది ఉత్తీర్ణ ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాత్మలోకేశు అన్నారు. దీని ఆంతర్యాన్ని ఒకసారి చూస్తే కన్యాదానం వల్ల ఫలితం ఏంటంటే తరతరాలు తరిస్తాయని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. అన్నదానం మహాదానం విద్యాదానం మహత్తరమని సుభాషితం అంటుంటే ఇక్కడ ఆగమశాస్త్రాలు కన్యాదాన ఫలితాన్ని ఇలా చెబుతున్నారు. అందుకనే గృహస్థు కన్యాదానం చేయటం వల్ల తరములు తరిస్తాయని కన్యాదాన ఫలం. అయితే ఎంతమంది ఉన్నారు తరంలో అంటే ఎంతోమంది ఉంటారు. మామూలుగా వివాహంలో గోత్ర పిల్లలు చెప్పేటప్పుడు తండ్రి తాత ముత్తాత ఈ క్రమం పెండ్లు కుమార్తెకు పెండ్లు కుమారునికి, కానీ ఆ పైన అనేక మంది ఉంటారు. పది తరాల వరకు ఇక్కడ చెబుతున్నారు, అటు పది ఇటు పది ఇరవై తరాలు. కానీ వంశం ఎంతో చాలా గొప్పగా ఉంటుంది. ఒక గోత్రంలో ఒక వంశం ఉంటుంది. ఇప్పుడు శ్రీరామచంద్రునే ఉదాహరణ తీసుకుంటే ఆయన సూర్యవంశపు రాజు కాబట్టి సూర్యవంశం నుండి సూర్య భగవాన్ నుండి శ్రీరామచంద్రుడి వరకు వచ్చినట్లయితే ఇక్ష్వాకు వంశ ప్రభో రామోనామ జనైశ్రద్ధ అన్నట్లు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. అందుచేత ఆ వంశంలో ఉన్నటువంటి వారందరి యొక్క వైశిష్యాన్ని చెప్పగలిగినటువంటిది ఒక మహా వృక్షంగా మారినప్పుడు అది వంశవృక్షము అంటారు. అటువంటి వంశవృక్షాన్ని ఆ వంశంలో ఒకరు అనుసంధానం చేస్తే ఎవరెవరు ఎంతమంది ఎటువంటి స్థానంలో ఉన్నారో ఎంతమంది మన పూర్వీకులు ఉన్నారో తెలుస్తూ ఉంటుంది. అలాంటి వంశవృక్షాన్ని అందించినటువంటి వారు వంశములో ఒకరు ఉన్నట్లయితే ఆ వంశము చాలా గొప్పదిగా పిలువబడుతూ ఉంటుంది. మరి ఈ రోజున రామానుజాచార్యుల వారు వైశిష్యం కలిగినటువంటి విధానంతో అనుసంధానం చేసినటువంటి ఆ వంశవృక్షము ఎంత గొప్పగా విరాజిల్లుతూ ఉన్నదో నేడు మనం చూస్తూ ఉంటాం. అటువంటి ఈ స్వామివారి యొక్క వైభవాన్ని చెబితే మరి భారద్వాజ గోత్రికులైనటువంటి మహానుభావులు ఎంతోమంది పూర్వీకులు ఉన్నారు ఆ గోత్రంలో. అలా చెప్పుకున్నప్పుడు ఇదంతా కూడా మన జీవన వ్యవస్థతో ముడిపడినదిగా భావిస్తూ మరికొన్ని విశేషాలను, అందుకంటే హరినారాయణ ఆదిమ పురుష నీవే రక్షకుడు అందరికీ అని ఆ భగవంతుణ్ణి అలా స్తుతించాడు ఆ మహానుభావుడు పతకవితా పితామహుడు. హరినారాయణ సామాన్యుడు కాదు. అటువంటి మహానుభావుడికి జరిగే కళ్యాణాన్ని వీక్షిస్తూ మరికొన్ని విశేషాలు మాంగళ్య పూజలో.
అమ్మవార్ల అయ్యవారి గోత్ర ప్రవరలు విన్నాం. ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న నాఖ్య తెచ్చే ఇష్ట సంపన్నురాలు ఇందిర భార్య అయి కమితార్థదుడన్న ఘనత తెచ్చే కమల గర్భుడు సృష్టికర్త తనూజుడై బహుకుటుంబికుడన్న బలిమి తెచ్చే కలుష విధ్వంసిని గంగ కుమారి అయి పతిత పావనుడన్న ప్రతిభ తెచ్చే ఆండ్రు బిడ్డలు తెచ్చు ప్రఖ్యాతి గాని మొదటి నుండి నీవు దామోదరుడవే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీ కాకుళాంధ్రదేవ. మాంగళ్య పూజ జరుగుతున్నది. అమ్మవారిని శ్రీ సూక్తతో చక్కగా పూజించి ఆ మంగళసూత్ర ధారణ శ్రీదేవికి భూదేవికి అర్చక స్వాములు ఆ మంగళసూత్ర ధారణ చేస్తున్నారు. మాంగళ్య తంతునాదీన కళ్యాణం హరినారాయణ ఆదిమ పురుషోడ సరవిని నామమే జనరక్షణము. హరినారాయణ ఆదిమ పురుషోడ సరవిని నామమే జనరక్షణము. హరినారాయణ ఆదిమ పురుషోడ భవసాగరమున పడిన జీవునికి ఇవలని నామం బదితే భవసాగరమున పడిన జీవునికి ఇవలని నామం బదితే తవిలి క్రోధమను తాప పుటి క్షణము. హరినారాయణ ఆదిమ పురుషోడ నెట్టన మాయల పట్టుగొమ్మని పరనామము నెట్టన మాయల నిరాధారులకు పట్టుగొమ్మని పరనామము అట్టె దురాసలను పెనుగా దురాసలను పెనుగాలికి గట్టిగాని నామ కదలేచాటో. హరినారాయణ ఆదిమ పురుషోడ సరవిని నామా
మహాపురుషుడ పండిన సంసార బహురాజ్యమునకు అండని నీ నామమటు దిక్కు పండిన సంసార బహురాజ్యమునకు అండని నీ నామమటు దిక్కు నిండు శ్రీని నిలయ మాకు నీ దండి నామ సంకీర్తనమే ఫలము నిండు శ్రీ వెంకట నిలయ మాకు నీ దండి నామ సంకీర్తనమే ఫలము హరినారాయణ ఆదిమ పురుషుడ సరవిని నామమే జనరక్షణము హరినారాయణ ఆదిమ పురుషుడ సరవిని నామమే జనరక్షణము హరినారాయణ ఆదిమ పురుషుడ అడ్డ జన వేద జనందో జనపదేవోడాసోర్ణాగదేవోదేవేషం ఇంద్రాయ భగోమి స్వాహ తప్పణరావమాధాయ అగ్న త్రిపదేవేద త్రిపదేవ త్రిపదేవ బ్రహ్మాద్యా త్రిపందాం ప్రాచ్యామి సర్వాన్ పదభాష్య గ్రంథం సృద్యాద్భత్రోక్ష్య మహాప్యాయం ధామ భో ధామ ధామ్ర సుదరంగ సుతోరావు టేరయ స్వాహ సుభదన సుద్యంతం దేవసదన భోజే పాదవద్భాగ్రవాళిప్య భోజపాదే నమదే నిత్యం సర్వయజ్ఞ కతం భవేత్ అధ్యాన్ మారవయాద్ భోదే
आदित्य सोमो नमः त्रयायुधं जपदग्नेः कश्यपस्य त्रयायुधं यद्देवानां त्रयायुधं तन्मयस्य त्रयायुधं दीर्घायुत्वाय सताय बलाय सदन्धवचभे त्रयायुधं आवागताम याव अचार वाद्यते दादरा महेरणा यक्षरे याव सद वर सत्सबाद वेरह उदय मादरह तत् पारंग सक्र जमद आपो जनय दादरा वास वेदर तो यज्ञ बल बल वाग जाले देवन बिजोल वह आय वाजा रहन देवा विद्या तवा प्रदा सुभा बाद परा यज्ञ सकल बात से नारायणाय सर्व प्यावे सर्व से श्रीनिवास पण भक्त सर्व से ब्रह्मणेर भागवान महा आसना सर्वावतर प्रयामे यदा तत्सम ब्रह्मार्पण मस्तो धर्म से श्रीनिवास अर्पण मस्तो आयन भक्त पालन कलाध्यक्षुडनी आयन भक्त मनोभीष्टमुलु तीरुस्ताडनी नम्मकमे लेकपोते అంతమంది భక్తజన సందోహం నిత్యం స్వామివారి కళ్యాణ మహోత్సవాలలో కానీ స్వామివారి దర్శనానికి కానీ దూర ప్రాంతాల నుండి వచ్చే అవకాశం లేదు. నమ్మిక లేక భక్తి ఎదనాటదు, భక్తి వినా ప్రసన్న భావం అది నీకు గల్గదు. భవత్కృప పొందని ఎట్టివాడు స్వప్నమ్మునైన శాంతిని కనండు. ఒకించుక భక్తి మాకు రానిమ్ము కృపాళు వెంకటాచలపతి అఖిలాండపతి శ్రీయఃపతి. ఆయన భక్తపాలన కళాదక్షుడు కాబట్టి భక్తరక్షణ గోవింద అని మనం చెప్పుకుంటాం. గోవింద నామం వారణ మాయిరం, స్వప్న వృత్తాంతం గోదాదేవి యొక్క స్వప్న వృత్తాంతం సంప్రదాయబద్ధమైనటువంటిది. దానికి సూచనగా అక్కడ టెంకాయలను దుర్లిస్తూ ఉన్నారు ఆ అర్చక స్వాములు. ఆ విశేషాన్ని మనం స్వప్న వృత్తాంతమును గోదాదేవి యొక్క స్వప్న వృత్తాంతమును వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అలా ఎంతమంది భక్తులు ఆ గోవింద నామం. అందుకనే ఎందుకు తీర్థయాత్రలకు నేగుట నిన్ను సభక్తి కృష్ణ గోవింద హరి మురారి అని వేమరు చింతన చేసడు నట్టి ఆ అందపుటాస్య మందిరమయ్యవును మహత్తర తీర్థరాజము. వేరే తీర్థయాత్రలు అక్కర్లేదు. ఏ పవిత్రమైనటువంటి నామాన్ని ఏ నోటితో మనం ఉచ్చరిస్తామో ఆ నోరే ఒక తీర్థరాజం. మాలా పరివర్తనం, శ్రీనివాసస్వామి మెడలో ధరించినటువంటి మాలను, శ్రీదేవి కంఠసీమను, మరల శ్రీదేవి కంఠ సీమను అలంకరించిన మాలను శ్రీనివాసుని కంఠసీమను, అలాగే శ్రీనివాసుడు ధరించిన మాలను భూదేవి గడసీమ, భూదేవి ధరించిన మాలను మరల శ్రీనివాసుని గడసీమను అలంకరింపజేస్తారు. గోదాదేవి ఆనాడు తాను స్వయంగా తండ్రి కట్టినటువంటి మాలను నూతిలో చూచి ఆ సౌందర్యాన్ని చూచి సమర్పించినటువంటి మాలలు ఆ శ్రీనివాసునికి చాలా ఇష్టము. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ మాలా పరివర్తనము, మాలా కైంకర్యము స్వామివారికి అలా జరుపుతున్నారు. అలాంటి మాలా కైంకర్య ఉత్సవాన్ని భక్తులందరూ వీక్షిస్తూ ఆ ఆనందాన్ని, ఆ తన్మయత్వాన్ని, కొండ మీద ఏ పువ్వు దొరికినా అది స్వామి యొక్క కైంకర్యమునకేనని, అలాంటి అనేక రకాలైన పుష్పాలతో ఆ స్వామి మెడను అలంకరించినటువంటి మాలను అలా శ్రీదేవి భూదేవి గళసీమను అలంకరించడం అనేటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ సన్నివేశాన్ని మనం వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా అక్కడ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకునే భక్తులే కాకుండా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా చూసేటువంటి అవకాశం. కాబట్టి వేరే తీర్థయాత్రలు అక్కర్లేదు. నిన్ను సభక్తి కృష్ణ గోవింద హరి మురారి అని శోభనాలు నీకు నతనికీ తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు నతనికీ తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ.